నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక ఫామ్ హౌస్లో హైదరాబాద్ సమీపంలో మైనాబాద్లో ఒక ఫామ్ హౌస్లో బేరసారాలు జరుపుతుండగా పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అనధికార కథనాల ప్రకారం ఇదొక 100 కోట్ల డీల్ సంబంధించింది. 15 కోట్లు సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర దొరికాయి అని చెప్పేది అంటున్నారు. అయితే పోలీసులు ఇప్పుడు ఎంత డబ్బు దొరికిందని ధృవీకరించలేదు. కానీ అధికారికంగా పోలీసులు చెప్తున్న కథనం ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బును, కాంట్రాక్ట్లను, పదవులను ఎరచూపటానికి బేరసారాలు జరుపుతుండగా వచ్చిన సమాచారం ఆధారంగా రైడ్ చేశాం, ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామనేది పోలీసులు చెప్తున్నారు. పోలీసుల కథనం ప్రకారము, టీఆర్ఎస్ వర్గాల కథనం ప్రకారం కూడా ఈ 4 ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఒక రకంగా స్టింగ్ ఆపరేషన్, ఓటుకు నోట్ల తరహాలో స్టింగ్ ఆపరేషన్ జరిపి మేము పట్టుకున్నామనేది పోలీసుల కథనం, టీఆర్ఎస్ వర్గాల కథనం కూడా. మన 4 ఎమ్మెల్యేల అమ్ముడు పోలేదు, కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటానికి ఆ మైనాబాద్లోని ఫామ్ హౌస్కు ఆ బేరసారాలు జరిపే వాళ్ళని పిలిచారు. సో వారు వచ్చి ఆపరేషన్ జరుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు అనేది టీఆర్ఎస్ కథనం, అలాగే పోలీసుల కథనం. అయితే ఈ కుట్ర ఎవరు జరిపారు? ఇందులో ఢిల్లీ నుంచి 2, తిరుపతి నుంచి 1, హైదరాబాద్లో ఒక హోటల్ యజమాని 4 ఉన్నారు, ఇందులో 1-2 స్వామీజీలు కూడా ఉన్నారు అని. సో సహజంగానే టీఆర్ఎస్ వర్గాలు ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. కానీ వాళ్ళు చూపెడుతున్న వేలు భారతీయ జనతా పార్టీ పైన వేలు చూపుతున్నారు. సో మరింత వివరంగా దీన్ని కత్తలు కత్తలుగా, దశల దశలుగా, ఎపిసోడ్లుగా ఈ విషయం బయటికి వస్తుంది. బట్ ఇది మేజర్ డెవలప్మెంట్, ఎందుకంటే బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. తమకు సంబంధం లేదని అంటారా, లేదా టీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేస్తుందో చూడాలి. టీఆర్ఎస్ మాత్రం స్పష్టంగా చెప్పేది ఎప్పటి నుంచో కేసీఆర్ సర్కార్ను అస్థిరపరచడానికి, డీస్టేబిలైజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అందువల్ల ఆ ప్రయత్నాలు ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మా ఎమ్మెల్యేలు నిజాయితీ పనులు కనుక సమాచారం ఇవ్వడంతో రెడ్ హ్యాండెడ్గా దొరకారన్నది టీఆర్ఎస్ వాదన. సో ఈ వాద ప్రతివాదాలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి వాస్తవం ఏంటి అంటే టీఆర్ఎస్ వాదనకు క్రెడిబిలిటీ తెచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి? ఆ వాదన నిజమా అబద్ధమా అని నేను జడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. కానీ క్రెడిబిలిటీ తెచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ఏంటంటే చాలా కాలంగా బీజేపీ వారు చెప్తున్నారు, సో ఏక్నాథ్ షిందేలు పుడతారు టీఆర్ఎస్లో అని. సో ఈ టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిందేలు పుడతారు, కేసీఆర్ సర్కార్ పతనం అవుతుంది అని ఇప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఇదేం కొత్త కాదు, మాతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బహిరంగంగా బీజేపీ చెప్పిన అంశమే. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరకచ్చు, కానీ బహిరంగంగా క్లెయిమ్ చేసిన అంశం ఏంటంటే మాతో టచ్లో ఉన్నారు, టీఆర్ఎస్లో మాకు సంబంధం లేకుండానే ఏక్నాథ్ షిందేలు పుడుతున్నారు అని బీజేపీ చెప్తూ వచ్చింది. కానీ ఏక్నాథ్ షిందేలు మహారాష్ట్రలో బీజేపీ ప్రయోజనాలకి ఉపయోగపడ్డారు కనుక టీఆర్ఎస్లో పుట్టేటువంటి ఏక్నాథ్ షిందేలు కూడా బీజేపీ ప్రయోజనాలకి ఉపయోగపడతారు. ఇక రెండవ ఫ్యాక్ట్ టీఆర్ఎస్ ఆరోపణకు బలం చేకూర్చేది ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇదే తరహా ఆపరేషన్లు జరిపింది. అయితే ఈ తేడా ఏంటంటే ఈ ఆపరేషన్లలో ఇంత బహిరంగంగా రెడ్ హ్యాండెడ్గా దొరకకపోవచ్చు, కానీ ఆపరేషన్ మాత్రం జరిపిన మాట నిజం. ఎందుకంటే మీరు ఇవాళ మహారాష్ట్రలో కూడా శివసేన చీలిక వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ పత్రిక సామ్నాలో ఆరోపించింది. బెంగాల్లో మమతా బెనర్జీ పైన అనేక మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తృణమూల్లో చేరారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే 41 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఆపరేషన్ కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ తీసుకోవడం ద్వారా ప్రభుత్వాలే తారుమారయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయి బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. అలాగే గోవా, ఇలా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఆపరేషన్లు బీజేపీ నిర్వహిస్తూనే వచ్చింది. రాజస్థాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు వెనకాలకు కూడా బీజేపీ ఉంది అన్న విమర్శలు కూడా వచ్చాయి. సో అనేక రాష్ట్రాల్లో బహిరంగంగా జరిగిన ఆపరేషన్లు డబ్బు బహిరంగంగా దొరకకపోవచ్చు, బేరసారాలకు సంబంధించిన బహిరంగంగా దొరకకపోవచ్చు, కానీ ఆపరేషన్లు మాత్రం జరిగిన మాట నిజం.
సో ఆపరేషన్లు జరిగిన మాట నిజం, తెలంగాణలో కూడా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని బీజేపీ బహిరంగంగానే చెప్పిన మాట నిజం. వీటి వెనకాల ఏముంది, మరి బేరసారాలు ఏమున్నాయి ఉన్నదా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఈ ఆపరేషన్ నిజమే అయితే కేవలం 4 ఎమ్మెల్యేలకే టార్గెట్ చేశారా, 40 ఎమ్మెల్యేల టార్గెట్ చేశారా కూడా మనం ఇప్పటికీ చెప్పలేం. 4 ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తే వారు పార్టీ ప్రాయించితే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో 4లో 3 కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వాళ్ళు. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. ఇందులో బాలరాజు మినహా మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఒకవేళ పార్టీ ఫిరాయించడానికి ఒప్పుకున్నా డిస్క్వాలిఫై అవుతారు. సో మరి బీజేపీకి తెలియదా ఈ విషయం, అయితే అది మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు లాగాలని ప్రయత్నం చేస్తుంది అనే క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. అయితే ఇది కేవలం 4కే పరిమితం కాదు, ఇది ఒక లార్జర్ ఆపరేషన్. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరుగుతున్నటువంటి ఒక భారీ ఆపరేషన్. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు అంటే ఏక్నాథ్ షిందే స్థాయిలో తిరుగుబాటు కాదు. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో జరిగింది, శివసేన పైన దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేశారు. అందువల్ల టీఆర్ఎస్లో కూడా ఏక్నాథ్ షిందే తరహా ఆపరేషన్ అని అనుకుంటే అది 4 ఎమ్మెల్యేలకు పరిమితం కాదు. మరి 4 ఎమ్మెల్యేలకే పరిమితం అయితే ఆపరేషన్ మునుగోడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేశారా? ఎందుకంటే మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు కూడా ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. స్వామి గౌడ్, శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు టీఆర్ఎస్లో చేరారు. అందువల్ల మునుగోడులో పైచేయి సాధించడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తానికి టీఆర్ఎస్ వెళ్ళిపోతున్నారు టీఆర్ఎస్ నుంచి అని. మునుగోడు విజయం కొరకు ఈ ఆపరేషన్ జరిపారా, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్. ఇప్పటికిప్పుడు ఆన్సర్స్ లేవు ఈ పొలిటికల్ క్వశ్చన్స్. ఇది ఆపరేషన్ మునుగోడ, లేకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆపరేషన్ లోటసా, లేదు ఇది టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిందే తరహా ఆపరేషనా, లేదా ఇది చిన్న తరహా రిటైల్ ఆపరేషనా, హోల్సేల్ ఆపరేషనా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు బీజేపీ దీనిపైన వివరణ ఇవ్వలేదు, టీఆర్ఎస్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆరోపణ చేయలేదు. టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న కథనం ఇది, టీఆర్ఎస్ అనుకూల మీడియాలో కూడా వస్తున్న కథనం ఏంటంటే టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోక వారిచ్చిన సమాచారంతోనే ఈ రైడింగ్ జరిగిందని. బట్ డెఫినెట్గా ఈ ఎపిసోడ్ మాత్రం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది, మునుగోడు ఎన్నికల పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది, తెలంగాణలో ఒక సంచలనమైన రాజకీయ పరిణామాలను ఆవిష్కరిస్తుంది.